నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నెల సింహరాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुंहवामहे कविं कवीनामुपमस्रपस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोति विः ప్రణోదేవి సరస్వతి వాజనీత్రి శ్రీ గురుభ్యో శ్రీగణాభ్యోమహాగణాధిపతిభో నమ రెండు వేల ఇరవై ఒకటి మార్చి సింహరాశి ఫలితాలు సింహరాశి వారికి మార్చి నెలలో సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఆదాయం బాగానే ఉంటుంది అన్నింటా కూడా విజయం చేకూరుతుంది వృత్తి వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి ఆత్మస్థైర్యంతో ఆ మొక్క పోని ధైర్యంతో మాత్రం మీరు ఉండాలి ముందుకు సాగుపోగలుగుతారు కార్యములు అన్నీ కూడా పూర్తి చేస్తారు వాహన సౌఖ్యం కూడా ఉంటుంది అంటే ఏదైనా చిన్న వాహనాలు కొనుక్కోవడం అలాంటివి కూడా కొన్ని ఉండవచ్చు సంతానానికి చదువు బాగా వస్తుంది అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది బంధుమిత్రులతోటి ఆత్మీయ సమాగమాలు కూడా జరుగుతాయి గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చివరి వారంలో కొంచెం స్వల్పంగా మీకు అనారోగ్యం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే పెద్ద బాధించేటువంటిది కాదు కాబట్టి స్వల్పంగా ఉంటుంది అనే సూచన ఇది ఈ నెలలో మిగతా గ్రహప గ్రహ సంచారం నవగ్రహ సంచారం ప్రభావం సింహరాశి మీద ఎలా ఉందో చూసుకునే ముందు ఈ నెలలో జరగబోయేటువంటి యొక్క విశేషాలు ఒక్క మాట చెప్పుకుందాం ఈ నెలలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి అని అర్థం అది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో గురు బుధ శని చంద్రులు కలుస్తారు తర్వాత పన్నెండు పదమూడు తేదీల్లో బుధ శుక్ర రవి చంద్రులు కలుస్తారు ఇది చతుర్గ్రహ కూటమి కాలసర్పదో యోగం కూడా ఉన్నది అది ఇప్పుడు ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా ఉంది మార్చి నెలలో చాలా భాగం సుమారుగా ఒక పదిహేను రోజుల దాకా మార్చి నెలలో కాలసర్ప యోగం ఉన్నది అంటే రాహుకేతువుల మధ్యనే ఇవన్నీ కూడా ఈ గ్రహాలన్నీ కూడా ఉంటాయి అది కాలసర్ప యోగం ఉంటాయి అయితే ఇది ఇండివిజువల్ జాతకాలకి మాత్రం ఏం కాదు ఇది అది మొత్తం అసలు ప్రపంచ దేశాలకి ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నటువంటి ఒక విశేషాలు అయితే ప్రపంచ దేశాలన్నింటిలో మనిషి కూడా మనుషులంటే దేశం అంటే ఆ మనుషులే అన్నాడు కదా అందువల్ల మనం కూడా ఉన్నాం కాబట్టి ఉరికిన టూకీగా దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ నెలలో జరగబోయేటువంటి యొక్క చతుర్గ్రహ కూటమి కాలసర్ప యోగం ఈ కలిసేటువంటి యొక్క గ్రహాన్ని కాలసర్ప యోగాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన దేశంగానే ఇతర ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు కొ కొంత కొన్ని చోట్ల అంటే కొన్ని దేశాలకి ఆర్థిక పరిస్థితులు కొంత క్లిష్టంగా ఉంటాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు తర్వాత శని చంద్రులు కూడా కలిసే ఉంటారు కాబట్టి కొంత శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఇది అంటు వ్యాధులు ఇలాంటివి ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అందువల్ల మార్చినలా మనం చాలా కొద్దిగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి యొక్క జాగ్రత్తలనే ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని మనం చేస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకంటే ఇది తగ్గిపోయిందిలే ఇంకేం మనకేం పర్వాలేదు అని చెప్పినటువంటి అంటే ప్యానిక్ అవ్వకుండా భయాందోళన చెందవలసిన అవసరం లేదు కానీ కానీ ఇక మనం విశృ విశృంఖలంగా పర్వాలేదు ఇక మనం బయటికి వెళ్ళిపోవచ్చు అది అనేటువంటి స్థితిలో అత్యవసరమైతే అయితే బయటికి వెళ్ళవచ్చు అది ప్రభుత్వం వారు చెప్పినట్టుగా మన యొక్క జాగ్రత్తలు మనం ఆ మాస్క్ పెట్టుకోవటం శానిటైజర్ రాసుకుంటూ ఉంటాం ఇలాంటి కొన్ని మనిషికి మనిషి అడవు పాటించడం ఉండడం ఇవి కంపల్సరీగా ఈ నెలలో పాటి ఈ నెలలో కూడా పాటించాలి అని చెప్పిన నేను మనం చేసుకుంటూ ఉన్నా ఈ చతుర్గ్రహ కూటమి యొక్క ఫలితాలు కారసర్ప యోగ ఫలితాల గురించి చెప్పుకుంటూ చెప్తున్నాం ఇప్పుడు గురువు గారి యొక్క సంచారం ఎలా ఉంటుంది సింహరాశి వారికి అని చెప్పిన ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏ ఒక్క రాశికి సంబంధించినటువంటిది కాదు అన్ని అన్ని రాశుల వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది అని మళ్ళొక్క మాట మనం చేస్తున్నాం సింహరాశిలోనే చెప్పారు ఏంటంటే అనుకోని అన్ని రాశుల్లోనే చెప్తాము ఇది పన్నెండు రాశులకి కూడా ఈ యొక్క చతుగ్రహ కూటమి కాలసర్ప యోగం గురించి చెప్పడం జరుగుతుంది గురువుగారి సంచారం గురువుగారు ఈ సింహరాశి వాళ్ళకి ఏమవుతాడు ఐదు ఎనిమిది స్థానాధిపతి ఎక్కడున్నాడు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అక్కడ ఏ విధంగా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నాడు ఇంకో ఇంకోది ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల వాళ్ళు ఇంటర్చేంజబిలిటీ అంటే ఆరు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండులో కానీ పన్నెండు వాడు ఎనిమిదిలో ఇలా అలా ఒకళ్ళ ఇంట్లో కనుక ఒకళ్ళు ఉండి ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో కనుక ఉండేటట్లయితే యోగాన్ని ఇస్తాడు మంచి యోగాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తారు అని శాస్త్రం ఉంది ఇప్పుడు ఎనిమిది ఇంటి వాడు గురుడు ఎక్కడున్నాడు ఎనిమిది ఐదు ఎనిమిది వాడు ఆరింటో సువర్ణమూర్తిగా ఉంటాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు తర్వాత ఈ ఎనిమిది వాడు ఆరులో ఉండడం అనేటువంటిది ఇన్ని రకాలైన సుఖయోగాలు ఉన్నాయి గురువుగారు మీకు ఇచ్చేటువంటిది ఈ సింహరాశి వారికి అయితే నీచిపడ్డాడు కదండి ఏమి ఇస్తాడానికి ఇంత బలం ఉంది ఇంత పెద్ద స్ట్రెస్ చేసి చెప్తున్నారు నీచిపడ్డాడు కదా ఏముంది అక్కడ అని చెప్పిన అయితే అక్కడే శని కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి శని ఆయనకి సొంత రాశి కాబట్టి అది మకర రాశికి అధిపతి శని కాబట్టి అక్కడే గురువుగారు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు గారికి భంగం జరిగి ఆ రాజయోగంలో ఉన్నారు ఆయన అంటే ఆ రాజయోగం సింహరాశి వారికి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా ముందు కూడా సింహరాశి వారికి ఆ గురువు రాజయోగాన్ని ఇస్తున్నాడు దాన్ని నీచభంగం రాజయోగం అంటారు అది మీకు ఇప్పుడు జరుగుతోంది సింహరాశి వారికి ఇంకా శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది మీకు గురువు సువర్ణమూర్తిగా ఉండటమే గొప్ప విశేషం శని ఎవరై అంటే ఆరు ఏడు వాడు ఆరు ఏడు స్థానాలు గదిత అయినటువంటి యొక్క శని ఆరువాడు ఆరింట్లోనే ఉన్నాడు అది గొప్ప విషయం ఎవరింట్లో వాడు ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆరువాడు ఆరింట్లోనే ఉండటం మూలంగా ఐశ్వర్యము అని శాస్త్రం చెప్పింది గోచార శని ఆరింట్లు కనుక ఉండేటట్లయితే అది వాడికి స్వక్షేత్రం కూడా అయింది కాబట్టి ఐశ్వర్యాన్ని ఇస్తాడు సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శని ఇంకేం కావాలండి అందువలన శని యొక్క సంచారం కూడా సింహరాశి వారికి చాలా యోగ్యంగా ఉంది గారు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఎనిమిది వాడు ఆరులో ఉన్నాడు ఇక్కడ శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఆరు వాడు ఆరింట్లో ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అది గొప్ప విషయం కాబట్టి గురుశనుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది రాహు యొక్క సంచారం రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ పదింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పుడు కూడా అంతా మనకి పర్వాలేదు అంటే మొత్తం పూర్తిగా వ్యతిరేకత ఉండదు స్థితి కాబట్టి రాహుకి పదింట పర్వాలేదు గొప్ప యోగములు ఇస్తాడని మనం చెప్పుకోవాల్సినటువంటి అవకాశం లేదు కానీ మొత్తానికి ఓవరాల్గా బాగానే ఉంటుంది కొద్దిగా కస జాయింట్ పెయింట్స్ కానీ మెడ దగ్గర పెయింట్స్ కానీ అప్పుడప్పుడు ఏదో ఉన్నాయని అనిపిస్తూ ఉంటాయి దానికి ఏదో చిన్న చిన్న వైద్యం చేసుకుంటే సరిపోతుంది అక్కడే రాహు దగ్గరే ఇప్పుడు కుజుడు కూడా అన్నాడు అంటే కుజరాహు యోగం నడుస్తుంది కుజరాహు యోగం ఆ కు అంటే రాహు స్థితిలో ఉండేటువంటి రాహుతోటి కుజుడు ఆయనతోటి కలిసి సంచారం చేస్తున్నాడు అంటే ఎవరు నాలుగు తొమ్మిది వాడు నాలుగు తొమ్మిది ఇవాడైనటువంటి యొక్క కుజుడు రాహుతోటి కలిసి అంటే స్థితిలో ఉచ్చస్థితిలో ఉండి ఉన్నాడు కాబట్టి బాగా ఉంటుంది అంటే లో ఉండేటువంటి వాళ్ళకి టెక్నీషియన్స్కి చాలా బాగా ఉంటుంది విద్య కూడా అటువంటి ఉన్నతమైనటువంటి విద్యను ఇస్తాడు విద్యార్థులకి వీరిద్దరు యొక్క కుజ రాహు యోగ మూలంగా కేతు కేతువు ఎక్కడెక్కడ సంచారం చేస్తాడు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉరుచిక అంటే నాలుగింటలు సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి వారికి ఉత్సకం నాలుగు నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా కే సంచారం సామాన్యంగా ఉంటుంది పర్వాలేదు రవి సంచారం రవి ఎవరు సింహరాశికి అధిపతి రవి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు ఒకటి నుంచి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశిలో అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితం పద్నాలుగు తర్వాత నుంచి మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మీకు ఎనిమిదో రాశి అవుతుంది అయితే అది క్షేత్రం గురువు గారి కాబట్టి గురువు ఇప్పుడు గోచార ఇచ్చ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఈ రవి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు మంచి ఫలితాలే ఓవరాల్గా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు రవి సంచారం మిశంరాశి వారికి తర్వాత కుజుడు యొక్క సంచారం ఇప్పుడే చెప్పుకున్నాం మనం కుజుడు ఎవరు నాలుగు తొమ్మిది వాడు వృషభంలో పదింట రాహుతోటి కలిసి కుజరాహు యోగంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది స్థాన చలనం ఉండేటువంటి యొక్క ఉన్నాయి తర్వాత శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం శుక్రుడు సింహరాశి వాళ్ళకి మూడు పది స్థానాల వాడు అవుతాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏడింటి సంచారం చేస్తున్నాడు కుంభరాశి వారికి శుక్రుడు కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ఇద్దరు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఉన్నాడు శుక్రుడు పర్వాలేదు బాగానే సంచారం శుక్రగ్రహ సంచారం బాగుంది విపరీత రాజయోగాలను మనం చెప్పడానికి వీళ్ళేది కానీ సామాన్య ఫలితాలంటే పర్వాలేదు బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు సింహరాశి వారికి ఏమవుతాడు రెండు పదకొండు రాశివాడు అవుతాడు అంటే లాభాధిపతి ద్వితీయ ధనా ధనస్థానాధిపతి ధన విద్యాస్థానం లాభస్థానం అయినటువంటి వాడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం తర్వాత బుధుడు గోచార బుధుడు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే ఎవరికైనా సరే ఆరింట సంచారం చేస్తూ ఉంటే గౌరవం లభిస్తుంది అదంటే అంటే భూషణం అనమాటది అంటే అందరి చేత గౌరవింపబడతారు అని చెప్పి కాదు బుధగ్రహ సంచారం ఒకటి నుంచి వరకు చాలా అద్భుతంగా ఉంది మీకు పదకొండు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా ఆయన ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు ఏడింటి సంచారం అది కూడా మిత్రక్షేత్రమే కాబట్టి బుధుడు యొక్క సంచారం కూడా బాగానే ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం సామాన్యంగా ఉంది కాబట్టి అది ఒడికులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది వ్యాపారస్తులకి గురువుగారు మంచి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది లాభాలు కూడా బాగా వస్తాయి ఈ నెలలో కిందటి నెల కంటే కూడా ఈ నెల బాగుంటుంది అలాగే విద్యా విద్యార్థులకి కూడా చదువు గురువు యొక్క బలం ఉంది కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది స్త్రీలకి పెద్ద యోగజ కాలం అని చెప్పడానికి వీలైనది కానీ మొత్తానికి పర్వాలేదు మామూలుగా నడిచిపోతూ ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి కూడా శని యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి పర్వాలేదు తర్వాత న్యాయవాదులకి రవి అనుగ్రహం ఒక ఫిఫ్టీ పర్సెంట్గా ఉంది కాబట్టి అంత మరీ విపరీతమైనటువంటి యొక్క ప్రాక్టీస్ కానీ లేకపోతే ఆదాయం కానీ ఉంటుందని చెప్పలేము కానీ మొత్తానికి ఏదో వాళ్ళ ఖర్చులకి దానికి సరిపడినటువంటి యొక్క ఆదాయం ఉంటుంది ఇబ్బంది లేదు అట్లాగే డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా బా ఆదాయం బాగా ఉంటుంది చేతి వృత్తి పని వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్క మాసాధిపతుల్ని తీసుకుందాం నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తర్వాత నుంచి గురువు మాసాధిపతిగా ఉంటాడు అంటే నక్షత్రానికి అధిపతి కేతువు కానీ ప్రతి నక్ష అది ఇప్పుడు మీకు జి మీ లైఫ్ అంతా కూడా నక్షత్రం మీద మీకు అధిపతి కేతువే నక్షత్రానికి అధిపతి కేతువే కానీ ఇక్కడ ఎందుకంటే నేను ఇంత విడమర్చి ఎప్పుడు చెప్పినప్పుడు కూడా ఇంకా మాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఏమంటే మీరు మకా నక్షత్రానికి కేతువు కదా అధిపతి సుకుడు అంటారు ఏంటండి అని చెప్పిన నేను చెప్పేది మనం చేసేది ఏంటంటే సుకుడు అనేటువంటి ప్రతి నెలకి కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఆ నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు మీ నక్షత్రాధిపతి వేరు ఇక్కడ అది అది ఎప్పుడు లాంగే అది మకా నక్షత్రానికి అధిపతి కేతువే అది ఫండమెంటల్ రూలు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి మాసానికి ఒక్కొక్క మారిపోతూ ఉంటాడు ఒక్కొక్క ఇది మాఘ నక్షత్రం అనుకోండి ఈ మాసాధిపతి ఒక గ్రహం మారుతాడు మళ్ళీ మాసాధిపతిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే వారి అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మంత్రులు ఉంటారు అనుకోండి మన పరిపాలనలో కూడా ఒక మంత్రి మరి వారు ఈ రాష్ట్ర ఈ యొక్క జిల్లాకి అధిపతి ఈ జిల్లా వారైనప్పటికీ కూడా వేరే ఇంకొక జిల్లాకి వారిని ఇన్ఛార్జిగా వేస్తూ ఉంటారు అట్లాగే ఈ మాసాధిపతులు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నక్షత్రానికి ఆ నెలకి అధిపతిగా ఉంటారు అందువల్ల వాళ్ళని కూడా మనం చూసుకుంటూ ఉండాలని మనం అసలు ఫలాలు చెప్పడం ప్రారంభం దగ్గర నుంచి కూడా దీన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం మఖానక్షత్రానికి అధిపతి కేతు అయినప్పటికీ ఇక్కడ మాసాధిపతి ఒకటి నుంచి పదమూడో తారీఖు వరకు కూడా శుక్రుడు అయినాడు పద్నాలుగు తర్వాత నుంచి గురువుగారు అయినాడు కాబట్టి శుక్రుడు గురుడు ఇద్దరు కూడా చాలా శుభగ్రహాలు కాబట్టి నక్షత్రం వారికి బాగానే ఉంది మాసాధిపతులు కూడా చాలా సుమ అనుకూలమైనటువంటి వాడు కాబట్టి మీరు పూర్తి ఆరోగ్యం కొద్దిగా కాస్తిదిగా ఉంటుందని ఇందా మనం మొట్టమొదట చెప్పుకున్నాం అసలు ఈ రాశి వాళ్ళకి అందుని సూర్యనారాయణమూర్తి వారికి ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన ఆదిత్య ఉదయము లేకపోతే సూర్య అష్టోత్రం చదువుకోవటము సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది వరకు ఇంకా పైన కానీ మీ ఇష్టం ఎంత వీలైతే అంతా చదువుకోండి అలాగే గురువు గారికి గురుస్తోత్రమే చదువుకోండి సరిపోతుంది లక్ష్మి అష్టోత్తరం చేసుకోండి ఈ మూడు అన్నీ చక్కగా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగా బాగుంటుంది పొబ్బా నక్షత్రం వారికి పొబ్బా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రవి అధిపతి మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు అందున రవి చంద్రులు ఇద్దరు కూడా పర్వాలేదు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళే కాబట్టి ఒకటి నుంచి పది వరకు రవి పద్నాలుగు తర్వాత చంద్రుడు పద్నాలుగు తర్వాత నుంచి ఇంకా బాగా ఉంటుంది ఒకటి నుంచి పదమూడు వరకు కంటే కూడా పద్నాలుగు నుంచి నెలాఖరు తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆదిచహోదయం కానీ తర్వాత సునానమూర్తి అష్టోత్తరం కానీ ఇది చదువుకోండి అట్లాగే ఆ రెండు విశేషాలు మీరు చదువుకుంటే సరిపోతుంది ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహు అధిపతిగా ఉన్నాడు పద్నాలుగు తర్వాత శుక్రుడు అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా అందువలన రాహు కొద్దిగా కాస్త ఆటంకాలు కలగజేస్తూ ఉంటాడు కాబట్టి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి దుర్గా కవచం అని యూట్యూబ్ మనం ఆన్ చేసుకుంటే దుర్గా కవచం వస్తుంది చక్కగా అది చదువుకోండి అట్లాగే ఆదిత్య హృదయ స్తోత్రంగానే సూర్య ఆరాధన చేసుకోండి ఆయన అష్టోత్తర శతనామావళి వాళ్ళు చదువుకోవటం కానీ చేయండి అలాగే లక్ష్మీ అష్టోత్తరంగా చదువుకోండి ఈ మూడు కూడా ఈ ఉత్తరా నక్షత్రం వారికి చెప్పడం జరిగింది తర్వాత ఈ వీరికి అదృష్ట సంఖ్య ఒకటి సింహరాశి వాళ్ళకి ఒకటి ఒకటో నంబర్ అదృష్ట సంఖ్య మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది సోమ మంగళ బుధ గురువారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు ఈ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగనోభవంతో స్వస్తి